నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే, రుణాల రీషెడ్యూల్పై బ్యాంకర్ల సమావేశంలో ముఖ్య ఎజెండాగా చర్చించనున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన సమావేశంలో డీసీసీబీ బ్యాంకులవి కూడా రీషెడ్యూల్ ద్వారా నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని ప్రతిపాదించనున్నారు. సుమారు 4 కోట్ల రూపాయల విలువ గల వైద్య పరికరాలతో ఈ డయాగ్నోస్టిక్ హబ్ ఏర్పాటు కానుందని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ సమావేశంలో వరంగల్ జెడ్పీ వైస్ చైర్మన్, ఓడిసిఎంఎస్ చైర్మన్, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర డైరెక్టర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, పట్టణ నూతన కమిటీ బాధ్యులు, కౌన్సిలర్లు, పిఎస్సిస్ చైర్మన్, క్లస్టర్ బాధ్యులు, పార్టీ ముఖ్య నాయకులు హాజరయ్యారు. అదేవిధంగా కంట్రోలింగ్ ఆఫీసర్స్ అంటారు, ఆ స్థాయి నాయకులు కూడా రిక్వెస్ట్ చేసినాం. కలెక్టర్ గారు అందరూ కూడా ఆహ్వానం పంపడం జరిగింది. 14వ తేదీ కలెక్టర్ గారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిప్రజెంటేటివ్ కూడా తెలంగాణ రాష్ట్ర ఎస్ఎంబిసి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీకి రిప్రజెంట్ చేసే రిప్రజెంటేటివ్ కూడా ఈ మీటింగ్కి రావాలని చెప్పి కలెక్టర్ గారు కోరడం జరిగింది. పెట్టుబడి మొత్తం పోయింది, రాబడి పోయింది, మళ్ళీ పెట్టుబడి కావాలి రైతులకి. ముఖ్యంగా చిల్లి పంట, నేను చెప్పేది అన్ని పంటలు పండించే రైతులకు సంబంధించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 14 తారీఖు మీటింగ్ ఇప్పుడు ఆల్రెడీ రుణాలు పొందిన రైతులు పెట్టుబడి పెట్టారు, పెట్టుబడి మొత్తం వృధా అయిపోయింది. ఇవాళ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆ మీటింగ్లో ప్రధాన ఎజెండాగా పెడుతున్నాం. 2015 జీవో ప్రకారంగా రైతులు నష్టపోయినట్టు, ఎగో 33% పంట నష్టం జరిగినట్టు నిర్ధారణ అయినటువంటి ప్రతి రైతు రుణాన్ని చెల్లింపునకు సంబంధించి వెసులుబాటు ఇవ్వాలి. రుణాల రీషెడ్యూల్ వల్ల ఉన్న అప్పు, క్రాప్ లోన్ సంబంధించినటువంటి వడ్డీ ఏదైతే సకాలంలో చెల్లించిన రైతుకు 4% పడుతుందో ఆ వెసులుబాటు రైతుకు కల్పించాలి. రైతుల వివరాలన్నీ కూడా గతంలో ఎక్కడ రుణాల రీషెడ్యూల్ జరిగినటువంటి దాఖలాలు మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో ఒక ప్రయత్నం చేస్తాం. రుణాల రీషెడ్యూల్ అంటే అప్పులను, రుణాన్ని వాయిదా రూపంలో కట్టే వెసులుబాటు ఇస్తూనే ఉన్న రుణాన్ని రీషెడ్యూల్ చేసి వాయిదా పద్ధతిలో చెల్లించే వెసులుబాటు ఇవ్వాలే. విజయనగరం జిల్లా డెంకాడ మండలంలో వీఆర్ఏలు గత 4 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ సంఘం అధ్యక్షులు పైడిరాజు మాట్లాడుతూ చాలీచారని జీతాలను పెంచడం లేదన్నారు. 65 సంవత్సరాలు దాటిన వీఆర్ఏల కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇప్పించాలని సీఎంని కోరారు. ఈ దీక్షా శిబిరంలో ఎం పైడిరాజు, అప్పలరాజు, ఆదిలక్ష్మి, దేవుడమ్మ, సింహాచలం, రాంప్రసాద్, మండలంలోని పలు గ్రామ వీఆర్ఏలు పాల్గొన్నారు. అర్హులకు ప్రమోషన్ ఇవ్వాలి. 60 సంవత్సరాలు దాటి చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. నెక్స్ట్ బిట్ చదవండి. ప్రతి ఒక్కరు కూడా 60 సంవత్సరాలు దాటిన చనిపోయిన వారికి ఉద్యోగాలు కల్పిస్తారని ఆశిస్తున్నామండి. ఇప్పుడు 20 ఇప్పుడు వేతనం 21,000 పెంచుతారని, దానికి కూడా నెరవేరుస్తారని ఆశిస్తున్నామండి. రికవరీ మటుకు చెయ్యాలి సార్. డిఏ చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఒక ఉద్యోగం ఇవ్వాలి. వీఆర్ఏలు జీతం మటుకు 21,000 పెంచాలి. తర్వాత చదువుకున్న వాళ్ళు ఉన్నట్టయితే ప్రమోషన్లు, వీఆర్ఓగా ప్రమోషన్లు ఇవ్వాలి. అది నెరవేర్చిన వరకు మీ రిలే నిరహార దీక్ష మటుకు చేస్తాం. అది తొందరగా ముఖ్యమంత్రి గారు దయించి, మా అందరు దయించి ఏదో కొంత పెంచితే బాగుంటుందని. ముఖ్యమంత్రి కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఎంఆర్సీ భవనంను ప్రారంభించారు ప్రభుదీప్ గంప గోవర్ధన్. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజంపేట స్థానిక సర్పంచ్ ఆముద సౌమ్య నాగరాజు, జడ్పీటీసీ కొండ హనుమాన్లు, ఉప సర్పంచ్ శివకుమార్, జిల్లా గ్రంథాలయాల చైర్మన్ పున్నా రాజేశ్వర్, ఏఎంసీ చైర్మన్ కుంచాల శేఖర్, కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, రాజంపేట ఎంపీపీ లింగాల స్వరూప కృష్ణమూర్తి, వైస్ ఎంపీపీ సావిత్రి, వైస్ చైర్మన్ ఆంధ్యాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. Gracias.
संगारेड्डी जिला सहकार संघम ऑफिस लो एंपी कोता प्रभाकर रेड्डी जिला टीआरएस पार्टी प्रेसिडेंट माजी एमएलए चिंता प्रभाकर आध्वर्यंलो समावेशमयारु टीआरएस पार्टी चेस्तुन्न मंची पनुलनु चूसी बीजेपी ओर्वलेकपोतुन्नारनि आयन विमर्शिंचारु त्वरलो सीएम केसीआर संगारेड्डीलो पर्यटिस्तुन्नारु जिला नायकुलु कासाल बुच्चिरेड्डी सहकार संघाल नायकुलु पाल्गोन्नारु संगारेड्डी निोजकवर्ग सदाशिवपेट मंडला संबंधी चाला ग्रामा एनआरईजीएस द्वारा वर्कल प्रारंभ एंपी गारी हृदयपूर्वक संगारेड्डी तरफ वारी स्वागत संगारेड्डी निोजकवर्गा मुफ्ई लक्षला नलब रूपये मैं एनआरईजीएस द्वारा रावट अदे रक ग्राम कोनापूर् विलेज सदाशिवपेट मंडल की संबंधी आ ग्रामा की मंत्रीगार सदर्भंग मन संगारेड्डी जिले पूर्व संगारेड्डी इन संगारेड्डी जिले भागमे मैं अदे मुख्यमंत्री तेलंगा वर्वा ने संगारेड्डी की जिले को संगारेड्डी उ नागरू निजर्ग खचिता प्रति रईतक नैन नीरी మరి ఏ ఒక్కరు కూడా మరి ఆకలితో అలమటించొద్దు ప్రతి ఎకరానికి నీరందిస్తా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఉద్యమంగా ఇచ్చిన మాట ప్రకారం మరి ఈ రోజు తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్న తెలంగాణకు తెలంగాణ తెచ్చిన నాయకుడే ఇయన ముఖ్యమంత్రి కావడం కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అది ఒక అదృష్టం అన్నమాట ఎందుకంటే ఏ జిల్లాలో ఏమున్నది ఏ జిల్లాలో ఏమున్నది అని చెప్పి మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తప్ప మరి దేశంలో ఏ నాయకుని కూడా తెలంగాణ విషయంలో కావచ్చు మరి మన మెదక్ జిల్లా విషయంలో కావచ్చు మన మెదక్ జిల్లా నాయకులు కూడా కావచ్చు మరి ఎవరికి కూడా అవగాహన లేదు ఇయాల ఏ చెరువేడు ఉంది ఏ కుంటేడు ఉన్నది ఏ ఎక్కడ ఉన్నది అని చెప్పి మరి అర్ధరాత్రి లేపి అడితే మన మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఏది ఎన్ని సెంటీమీటర్ల मीडिया मित्री एलक्ट्रा मीडिया प्रिंट मीडिया सोशल मीडिया मित्री ओडियो मीडिया मित्र हृदयपूर्वक नमस्कार संगारेड्डी निोजकवर्ग सदाशिवपेट मंडला संबंधी चाला ग्रामा एनआरईजीएस द्वारा वर्कल प्रारंभ एंपी गारी हृदयपूर्वक संगारेड्डी तरफ वारी स्वागत संगारेड्डी निोजकवर्गा मुफ्ई लक्षला नलब रूपये मैं एनआरईजीएस द्वारा रावट अदे रक ग्राम कोनापूर् विलेज सदाशिवपेट मंडल की संबंधी आ ग्रामा की मंत्रीगार सदर्भंग मन संगारेड्डी जिले पूर्व संगारेड्डी इन संगारेड्डी जिले भागमे मैं अदे मुख्यमंत्री तेलंगाणा वच्चिन तर्वात నేను సంగారెడ్డికి జిల్లాకు సంగారెడ్డిలో ఉన్న నాలుగు నియోజకవర్గాలకు ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా నేను నీరిస్తా మరి ఏ ఒక్కరు కూడా మరి ఆకలితో అలమటించొద్దు ప్రతి ఎకరానికి నీరందిస్తా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఉద్యమంగా ఇచ్చిన మాట ప్రకారం మరి ఈ రోజు తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్న తెలంగాణకు తెలంగాణ తెచ్చిన నాయకుడే ఇయన ముఖ్యమంత్రి కావడం కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజ ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్ రద్దు చేసి కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ జేఎస్సీ ఆధ్వర్యంలో 8వ రోజు రిలే నిరాహార దీక్షలకు సాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరామ్, ఇంటూరి నాగేశ్వరరావు దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జేఎస్సీ నాయకులు మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో కొనసాగుతుందని, అధికారులు ప్రకటించే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందన్నారు. ఫిబ్రవరి 15న జరిగే సంపూర్ణ బంద్కు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, ఆట వర్కర్స్ నాయకులు పాల్గొన్నారు. ఇరువై తీసుకు పాల్గొన్నాం, మాకు తోచిన మాటలు మేము చెప్పాము.
పరిస్థితి తెలుసు మనందరం కూడా ఏమవుతుంది ఏమవుతుంది అనే విషయాలన్నీ కూడా తెలిసాయి చాలా మందికి ప్రజలు కూడా చాలా మందికి తెలియదు ఇవన్నీ కూడా వారి దృష్టి తీసుకోవాల్సిన అవసరం ఉంది రెండో విషయం నేను బంగా చెప్తున్నా నేను ఎమ్మెల్యే గారిని తోలనాల్లా అన్ని రాజకీయ పక్షాలని ప్రజా సంఘాలని కనీసం మీ పార్టీలో ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేని మీ మంత్రుల్ని కూడా పొడబెట్టుకుని ఇది సౌలభ్యంగా ఉంటుందా ఈ కార్యక్రమాన్ని చేయొస్తా అందుకు మీ నెల్లూరులో కలపొస్తా కాలంలో డివిజన్లో కలపొస్తా లేకపోతే ఎర్రగొండ గోడలు తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో కలపొస్తా లేకపోతే గతంలో తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో కలపొస్తా 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గతంలో పక్కన ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో కొత్తగా ఏర్పడబోయేటువంటి ఊరు కలిపితే దగ్గరగా ఉంటుంది దాన్ని కూడా ప్రకాశం జిల్లానే కాదు ఆంధ్రరాష్ట్రం మొత్తం కూడా ఈరోజు అలవాటు పడుతున్నారంటే చేయాలో అర్థం కానీ దిక్కుపోతున్న స్థితిలో మనందరం కూడా గత 10 రోజులుగా ఆర్టీఓ ఆఫీస్ పక్కన కూర్చొని ఒత్తిళ్లు వేసుకొని అలుసుకొని గోల చేసుకొని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్తున్నారు తప్ప సంగారెడ్డి పట్టణంలోని శ్రీతేజ జూనియర్ కాలేజీలో డ్రగ్స్ గంజాయికి వ్యతిరేకంగా అవగాహన సదస్సు జరిగింది. ఎక్సైసీఐ మధుబాబు, సిఐ రమేష్, ప్రిన్సిపల్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. డ్రగ్స్ కి బానిసలైతే వచ్చే పరిణామాలని వీరు వివరించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేయించారు. వ్యతిరేకంగా ఒక అవగాహన సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి తేజ కాలేజ్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ సార్ గారికి, అలాగే నా కొలీగ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మధుబాబు సార్ గారికి, అలాగే మా ఎస్ఐ వెంకటేశ్వర కోటేశ్వరరావు గారికి, అలాగే ఎస్ఐ ఎస్ఐ వెంకటేష్ గారికి, మరియు కాలేజీకి సంబంధించినటువంటి లెక్చరర్స్ మరియు ఈ యొక్క సమావేశాలకి కవర్ చేయడానికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ మీడియా మిత్రులకు, మరియు తేజ కాలేజీకి సంబంధించినటువంటి మై డియర్ ఫ్రెండ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ కాలేజ్లో ముఖ్యంగా మనం ఒక బ్యానర్ పెట్టుకున్నాం, డ్రగ్స్కు వ్యతిరేకంగా, గాంధీకి వ్యతిరేకంగా ఒక అవగాహన కార్యక్రమము. ఆ ఎజెండా మీద ఈరోజు మనం ఈ సమావేశము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరు ముఖ్యంగా చూస్తే ఒక 10 డేస్ బ్యాక్ నుండి మనకు పేపర్లలో చూస్తున్నారు, మీరు టీవీలలో చూడడం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన కేసీఆర్ సార్ గారు మన తెలంగాణలో ఈ గుడుంబ కానీ, తర్వాత గంజాయి కానీ, ఈ డ్రగ్స్ కానీ ఎవరు వాడకూడదు, డ్రగ్స్ లేని రాష్ట్రంగా, గంజాయి కన్జ్యూమ్ చేయని రాష్ట్రంగా, తర్వాత ఈ చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గం వడమాలపేట మండలంలోని ఎస్బీఆర్పురం గ్రామంలో నూతన క్లినిక్ ను ప్రారంభించారు సర్పంచ్ మణిరాజు. పంచాయతీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఊరిలో ఎవరైనా మరణించిన వారి దహన సంస్కారాలకు 5,000 రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మణిరాజు, ఉప సర్పంచ్ రవి, 3వ వార్డు మెంబర్ హరిరాజు, శ్రీ సాయిరామ్ క్లినిక్ ఎండీ రమేష్, పీఎంపీ సుబ్రహ్మణ్యం, ల్యాబ్ టెక్నీషియన్ గురుపాదం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇది చిన్నపిల్లల కాడికి కానీ ఏజ్ పర్సన్స్ కానీ అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఎలక్షన్ ముందుగా సర్పంచ్ అయినటువంటి మనరాజు గారి దృష్టికి వెళ్ళింది. ఆయన చొరవతో ఆ పొద్దు మాట ఇచ్చినారు, ఆ మాట ప్రకారంగా ఈ పొద్దు నెరవేర్చుకోగలిగినారు. ఇక్కడ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ ప్లస్ క్లినిక్, దాని తగినట్టుగా ఫార్మసీ, ఇవంతా పేద ప్రజలకు కానీ అందరికీ గ్రామ ప్రజలకు అందరికీ సౌకర్యార్థం ఆయన ముందుండి నడిపిస్తున్నారు. మరి గ్రామ ప్రజలకు మరో మంచి సేవాక్రమాలు చేపిస్తామని ఆయన ముందుగా అందరికీ భరోసా ఇచ్చి మనరాజు గెలవాలని గెలవ ప్రతి ఒక్కరనుకున్నారు.
అప్పుడు మేమేంటే అది మా నెంబర్ అది డిసైడ్ చేయలేము. మన ఊర్లో రోడ్డు ముందు ఫస్ట్ రోడ్లు కావాలి, నీళ్లు కావాలి ఫస్ట్, నీళ్ళ తర్వాత మాకు రోడ్లు కావాలి. రోడ్లు ఎగో చేరలేదు, ఎగో పోవడం మాది 6 కిలోమీటర్ ఒక సైడ్ ఉండేది, 5 కిలోమీటర్ ఒక సైడ్ ఉండేది యాసో భూములకి. వాళ్ళందరూ సౌకర్యం చేస్తారనేది ఆ పొద్దు మేనిఫెస్టోలు చెప్పినాం. ఎట్ ది రోడ్లు రోడ్ అంటే కాదు, మన జేసీబీలతో ఉంటాం రోడ్డు అంటే తాగేసేది కాదు, ఉండే ఎక్కువ చెక్కులు హెచ్చు తక్కువలు రిపేర్ చేసి పోయేదట్టుగా ఒక నాణ్యమైన ఒక ఉత్తర అన్నమాట. ముందు ఎట్టుండేది ఇంకా మోటార్ సైకిల్ పోరాట పోయింది, ఆ మోటార్ సైకిల్ కానీ లేడీస్ డబుల్స్ పోతా ఉండాలి అన్ని చేసిండే కానీ చేస్తాను మనం ప్రచారం చేయడం. ఆ పొద్దు మేము ప్రతి సరిపోయేవాడికి ఇప్పుడు గెలిచినాక నిన్న 9వ తేదీ కృష్ణా జిల్లా నందిగామలో హిజాబ్ ని వ్యతిరేకిస్తూ మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య ముస్లిం సోదర సోదరీమణులతో కలిసి స్థానిక గాంధీ సెంటర్లో నిరసన చేశారు. హిజాబ్ అంటే గౌరవం, రక్షణ, సాంప్రదాయాలని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వివరించారు. హుందాతనానికి చిహ్నమైన హిజాబ్ ను ఖురాన్ బురఖాను ధరించడంపై వివక్షను వ్యతిరేకిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సోదరులు, మహిళల పట్టణ టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. एक दूसरों से पेन कापी लिया करते थे, आज वो बच्चे कोई झंडे पे कोई बुरके पे लड़ाई कर रहे हैं, ये देश के लिए अच्छी बात नहीं है. और देखिए एक मिठाई को ले लीजिए, मिठाई को ऐसे ही रखिए, डब्बे के अंदर उसको मत रखिए, तो देखिए कितने मच्छर आकर के पड़ते हैं. अगर इसी तरह से हिजाब के अंदर अगर कोई औरत है तो कितनी हिफाजत से है, और जो औरत अगर हिफाजत से नहीं है यानी कि अपने अंदर कोई पर्दा उर्दा नहीं किया है तो कितने गैर महरूम की नज़र उनके ऊपर पड़ती है. यही लोग जो कहते हैं कि औरतों को इस तरह से बंद नहीं करना चाहिए, क्या उनको ये पसंद है? अदेविधंगा ఈరోజు మనం చూస్తున్నాం కర్ణాటకలో కొన్ని విశ్వవిద్యాలయాలు కానీ స్కూల్స్ కానీ హిజాబ్ని బ్యాన్ చేయడం అనేది మేము పూర్తిగా ఖండిస్తున్నామండి. హిజాబ్ అనేది ముస్లింలు చాలా పవిత్రంగా భావిస్తారు, అదేవిధంగా వాడు అది ఒక రక్షణ కావచ్చు ఇందా చెప్పారు, అనాది కాలంగా వస్తుంది. ఈరోజు దాన్ని బ్యాన్ చేయడం కాబట్టి ఇది కనుక అప్పుడే ఖండించకపోతే మున్ముందు ఇది చాలా తీవ్ర పరిణామాలు దాల్చుతుంది. కాబట్టి ఎవరి సాంప్రదాయాలు వాళ్ళు గౌరవించుకుందాం, పక్క వాటి సాంప్రదాయాలు. ఒక జిల్లాకు కలెక్టర్ కార్యాలయం నిర్మించి అభివృద్ధి జరిగిందని చెప్పడం సరికాదని జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ప్రాజెక్టులు కట్టి రైతులకు నీళ్లందించిన ఘనత తమ పార్టీదేనన్నారు. మెడికల్ కాలేజీ ప్రకటించి 3 రోజుల్లో జీవో ఇస్తామన్నారని, వెంటనే ఆచరణలో చేసి చూపాలని జంగా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జనగాములకు నీళ్లు ఇచ్చింది, మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ప్రాజెక్టులు మొదలుపెట్టి పూర్తి చేసి నీళ్లు దాగించిన చరిత్ర మా కాంగ్రెస్ పార్టీ దాని మీద మీ గుండె మీద చేసుకుని చెప్పాలని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తపాసు పెళ్లి వచ్చిందా? ఇలా బచ్చన్నపేటలో నువ్వు మీటింగ్ పెడితే నీ కారులో ఇలా మైకు తీసుకొని నువ్వు మాట్లాడినావా, లేకపోతే నువ్వు నీళ్లు ఇచ్చినావా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా నీళ్లు జనగామకు పచ్చడి నీళ్లు ఇచ్చినాం, ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తున్నాం చెప్తున్నావు. ఏ ప్రాజెక్టు నువ్వు మొదలుపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేసి నీళ్లు ఇచ్చినావో చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే 56 ప్రాజెక్టును మొదలుపెట్టి పూర్తి చేసిన ఘనత 70% పూర్తి చేసిన ఘనత మా కాంగ్రెస్ పార్టీది. నేను టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీటర్లు పెడతా అంటే నేను వద్దన్నా, నేను ఎల్లగొట్టినామని చెప్పబడుతున్నావు. చిగ్గు శరముదా నువ్వు టీడీపీ పార్టీకి, పార్టీలో ఉండి మంత్రివర్గంలో ఉండి వత్తాసు పాల్గొన నువ్వు కాదా? అక్కడ పది ఇవ్వకపోతే నువ్వు పార్టీ మారింది నువ్వు కాదా అని చెప్పి నీ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పి మొట్టమొదట ఉచిత మీద సంతకం పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నా. ఏది నిజం చెప్తావని చెప్పి నీ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఇచ్చిన హామీలలో ఇంటికో ఉద్యోగం అని అన్నావు. ఈ రోజు నిరుద్యోగులు ఇలా విద్యా సంస్థలంతా మోసం చేసినావు, ఇలా విద్యా సంస్థను నిర్విరామం చేసినావు, ఇలా విద్యా సంస్థల మొత్తం సర్వనాశనం చేసినావు. రానున్న రోజులలో అక్కడ ఉన్నటువంటి ఆస్తులన్నీ అమ్ముకునే దిశలో నువ్వు ముందు పోతున్నావు, ప్రైవేట్ యూనివర్సిటీలన్నీ నువ్వే చేసినావు, ఇలా ప్రైవేట్ అన్ని ప్రైవేటీకరణ చేసేసి ఈ రోజు జనగాములకు గారపాటి సాంబశివరావు విలువలతో కూడిన రాజకీయాలకు ఒక నిదర్శనమని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇటీవలే మరణించిన పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారపాటి సాంబశివరావు చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు. దెందులూరు నియోజకవర్గం నాయుడు గూడెం గ్రామంలోని గారపాటి ఇంటికి చేరుకున్న చంద్రబాబు సాంబశివరావు చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు, అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఇవి బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్.